హైదరాబాద్ ఇండస్ట్రీలు చిరు వ్యాపారులు బీదవారికి అన్నపూర్ణ కేంద్రాల ద్వారా రోజు 45,000 మందికి భోజన సౌకర్యాన్ని జిహెచ్ఎంసి అందిస్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు. కోవిడ్ నియంత్రణలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో 10 రోజుల పాటు లాక్ డౌన్ విధిస్తూ ప్రభుత్వం నిర్ణయించడంతో హైదరాబాద్ లోని నిరాశ్రీలకు జిహెచ్ఎంసి 45,000 మందికి భోజన సౌకర్యాన్ని అందిస్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు. నగరంలో ప్రస్తుతం ఉన్న 250 అన్నపూర్ణ కేంద్రాల ద్వారా నగరంలోని బీదవారికి రోజు 5 రూపాయల భోజనాన్ని జిహెచ్ఎంసి కల్పిస్తుంది. ఇక తాజాగా కేంద్రాలలో ఉచితంగా భోజనం అందించాలని మంత్రి కేటీఆర్ అధికారులకు సూచించారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఇదే విధానం కొనసాగించాలన్నారు.